శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శ్రీవాస్ వంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఈ శ్రావణ మాసమంతా కూడాను ఆ చక్కని తల్లిని వివిధ రీతుల్లో మనం కీర్తిస్తూ ఉన్నాం. తల్లి, నీ దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ఎల్లవేళలా కూడాను మాపై ప్రసరింపజేయవలసింది అంటూ లక్ష్మీ పూజలో మనం అత్యధికంగా ఎర్రని వస్తువులనే ఉపయోగించాలి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు కూడాను చాలా ప్రియమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎర్రని పూలను మాత్రమే కాకుండా హారతిలో కూడాను ఒత్తికి బదులు ఎర్రని తోరం ఉపయోగించటం వల్ల శ్రేష్ఠ ఫలం దక్కుతుంది అంటోంది శాస్త్రం. ప్రతి పూర్ణిమ నాటి ఉదయం లక్ష్మీదేవిని వివిధ రకాలుగా ధ్యానం చేస్తూ రావి చెట్టు దగ్గరకు వెళ్ళేసి అక్కడ రావి చెట్టు కింద లక్ష్మీ ఉపాసనకు సంబంధించినటువంటి శ్లోకాలు పఠించడం వల్ల జగన్మాత తన దయను మనపై కురిపిస్తుంది. ఒక శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఎత్తుకు తగిన పడవలో ఎర్రని దారం అంటే తోరం అయితే ఇంకా మంచిది, అది తీసుకొని పీచుతో ఉన్న కొబ్బరికాయకు చుట్టి నదిలో ప్రవహింపజేసి తిరిగి వెనక్కి చూడకుండా రండి. ఇది గనక చేసినట్లయితే ఆర్థిక కష్టాలు రుణబాధ నుంచి విముక్తి కలుగుతుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీ పూజ చేసేటువంటి సమయంలో ఎర్రని వస్త్రంలో నల్ల పసుపు, సింధూరం, కొన్ని నాణేలు ఉంచి వాటిని కూడా పూజ చేయాలి. పూజ తర్వాత మరునాడు అదే వస్త్రంలో వాటిని మూటగట్టి ధనస్థానంలో ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక స్థిరత్వం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ప్రతి గురువారం కూడానండి తులసి మొక్కకు పాలు పోసి నీళ్లు కూడా కలిపి పోసి ఆ యొక్క పాలు నీళ్లు కలిపి తులసి మొక్కలో పోయగా ఆ మట్టిని తీసుకొని నుదుట కుంకుమలాగా ధరించినట్లయితే ఆర్థికంగా దృఢస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. మర్రి చెట్టు నీడలో వేరే మొక్క గనక పెరుగుతూ ఉన్నట్లయితే, మర్రి చెట్టు నీడలో వేరే మొక్క పెరుగుతుందా? అసలు పెరగదు. కానీ ఒక్కొక్కసారి అలా గనక పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని తెచ్చి తన ఇంట్లో నాటి ప్రతిదినం కూడాను నీరు పోసి పోషించాలి. ఆ మొక్క పెరుగుతూ ఉన్న కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి కూడాను పెరుగుతూ ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. బుధవారం గోమహాలక్ష్మీదేవికి పచ్చగడ్డి తినిపించడం చాలా ధనదాయక తత్వానికి నిదర్శనంగా చెప్తారు. మీరందరూ కూడాను ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటువంటి విధి విధానాల్లో రూపాయి బిళ్ళలతో కూడా పూజ చేసేటువంటి విధి విధానం ఉంది. 108 రూపాయి బిళ్ళలు సేకరించి ప్రతినిత్యం కూడాను అష్టోత్తర శతనామావళి ఆ రూపాయి బిళ్ళలతో పూజ చేసి పచ్చ కర్పూరంతో అమ్మవారికి చివరిగా హారతిని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. శమీ వృక్షం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుందండి. ఆ శమీ వృక్షాన్ని సిద్ధిదాత్రీదేవిగా మనం పూజ చేస్తూ ఉంటాం. అటువంటి శమీ వృక్షం దగ్గర ఈ యొక్క శ్రావణ మాసంలో 9 ప్రదక్షిణాలు నిర్వహించి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి పూజ చేసి తీపి పదార్థం ఆ శమీ వృక్షానికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పెట్టినట్లయితే
జీవితంలో మీరు దుర్భర దారిద్ర్యం నుంచి బయటపడతారు అంటే దారిద్ర ధ్వంసంచై నమః అని కదా అమ్మవారి యొక్క సహస్రనామావళిలో చెప్పినటువంటి విశేషాంశాల్లో ఒకటి అందుచేత దారిద్ర ధ్వంసంచై నమః అక్కడ అందుచేత ఈ విధి విధానాన్ని ఒకసారి పాటించి చూడండి లక్ష్మీ కడాక్షం తప్పకుండా వస్తుంది ఇనుప పాత్రలో నీరు పాలు నెయ్యి చక్కెర కలిపి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి వేరుపైన మీరు గనక పోసినట్లయితే సుఖ సమృద్ధి లక్ష్మీ నివాసం లభ్యపడి తీరతాయి అంటోంది శాస్త్రం మహిమాన్వితమైనటువంటి తత్వచింతనలో ప్రతినిత్యం కూడాను ఇంటి ఇల్లాలు ఉదయము సాయం సంధ్యా సమయాలలో తప్పనిసరిగా ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేటువంటిది ఆచరించి లక్ష్మీదేవికి వలసిన నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా ఎవరైతే ప్రతినిత్యం కూడాను ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకొని ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ శ్రీవాస్తు అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।